నమస్తే అండి గోదావరి దోస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రమేష్ అండి భీమవరం నుండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ వీడియోస్ ఒక నెల రోజు నుంచి పెడతలేదండి ఇవాళ నుంచి కంటిన్యూగా మన ఛానల్లో రియల్ ఎస్టేట్ వీడియోస్ వస్తాయండి మీరు అందరూ గతంలో ఎలాగైతే ఆదరించారో వీడియోస్ అన్నీ చూసారో అలాగే వీడియోస్ చూడండి మంచి మంచి బిల్డింగ్స్ మీ ముందుకు తీసుకొస్తాను అలాగే తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మీ ప్రాపర్టీ బిల్డింగ్ కానీ ఖాళీ సైట్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొత్తవి కానీ పాతవి కానీ పొలాలు కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏ ప్రాపర్టీ అమ్మాలన్నా మన ఛానల్కి సంప్రదించండి మీరు అక్కడ వీడియో తీసి నాకు పంపించినా మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఓకేనండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ అండి మన ఛానల్ని కొత్త వారందరూ సబ్స్క్రైబ్ తీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తాను బిల్డింగ్ వీడియోస్ అండి ఇప్పుడు అయితే భీమవరంలో ఈ హౌస్ సేల్కి వచ్చిందండి కొత్త హౌస్ అండి న్యూ హౌస్ ఒకసారి ఈ హౌస్ని వీడియో రూపంలో మనం చూద్దామండి వీడియో పూర్తిగా చూడండి అన్ని డీటెయిల్స్ వీడియోలోనే ఉంటాయండి ఇది రోడ్డు అండి మెయిన్ రోడ్ అటేపు ఉంది ఇది లోపలికి సందులో రోడ్ అనమాట అండి పన్నెండు అడుగుల రోడ్ అండి హౌస్ గేట్ అండి ఒకసారి ఎలివేషన్ కూడా చూపిస్తాను మీకు ఎలివేషన్ అయితే చాలా బాగుంది లేటెస్ట్ ఎలివేషన్తో కట్టారనమాట అద్దాలు కూడా వచ్చినాయండి మనకి గేట్ కూడా బాగుందండి లేటెస్ట్ది ఇంకా లోపల చూద్దామండి ఇది అండి టేక్ అండి పైన ఏమో బయట కూడా సీలింగ్ చేశారు అలాగే ఉయ్యాలు ఓకడానికి పైన రింగు కూడా పెట్టారండి ఓనర్ గారు ఒకసారి మెట్లుగాడు చూద్దామండి ఒకసారి ఈ బిల్డింగ్ వాస్తు ప్రకారం కట్టారండి చుట్టూ మనకి ఖాళీ ఉంటుందండి అది గోడకిను హౌస్కి గ్యాప్ వదిలేరు అనమాట అంటే గాలి వెలుతురికి గ్యాప్ వదిలే అనమాట అండి ఇది వర్క్ జరుగుతుందండి బిల్డింగు ఫైనల్కి వచ్చేసింది ఇక పెయింటింగ్ అవి వేయాలన్నమాట టేక్ తలుపుకి ఇటు కూడా సంద ఉంది ఇటు కూడా చూపిస్తాను మీకు ఒకసారి హాల్ చూద్దామండి హాల్ అయితే చాలా పెద్ద హాల్ వచ్చింది హాల్ సైజు వచ్చి పద్దెనిమిదిన్నర ఎనిమిది అండి తర్వాత మన వీడియోస్లో కొలతలు చెప్తున్నాం కదండి ఒక అడుగు అరడుగు అటు ఇటు అవుతాయి అనమాట అండి అది మనం బిల్డింగ్ మీరు కొనేటప్పుడు చూసుకుంటామేనండి ఆ కొలతల విషయం అండి ఇది పెద్ద బెడ్రూమ్ అండి పెద్ద బెడ్రూము సైజ్ వచ్చేటప్పటికి పదకొండు ఇంటూ అండి మీకు రెండు కిటికీలు వచ్చినాయండి అలాగే సీలింగ్ బాగుందండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు బాత్రూంలో అయితే పెద్ద బాత్రూమే వచ్చింది సైజ్ చూసారు చూడొచ్చు మీరు ఈ షీట్ బిగించాలన్నమాట టైల్స్ కూడా లేటెస్ట్ టైల్స్ వాడారండి మీకు ఎడ్జిస్ట్ ఫ్యాను అలాగే విండో కూడా వచ్చింది ఈ బిల్డింగ్ వానర్ గారు ఎక్కడ ఈ బిల్డింగ్స్ కట్టిన చుట్టూ ఫ్రేము గ్రానైట్ రాయితో కడతారనమాట అండి అంటే గుమ్మం అండి అంటే తు చెదపట్టకుండా ఉంటుందని మీకు సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇది పదకొండు ఇంటూ పదండి కొలత ఇక్కడ మీకు అటాచ్ దీంట్లో బాత్రూమ్ లేదండి పెద్ద గదిలో ఉంది ఇది డైనింగ్ రూమ్ అండి డైనింగ్ కూడా మీకు తొమ్మిది ఇంటూ ఎనిమిది అండి డైనింగ్ పెద్ద డైనింగ్ వచ్చింది ఇక్కడ చూడవచ్చు మీరు రైట్ సైడ్లో వంటగది వచ్చిందనమాట ఇక్కడ పూజా మందిరం కూడా చిన్నది కట్టారు దేవుడి మందిరం అలాగే సన్ సైడ్ గోడ వచ్చింది మీకు వంటగదిలో కూడా కిటికీ వచ్చిందండి వంటగది సైజ్ అండి ఆరు ఇంటూ పదకొండండి లోతు పదకొండు ఉందండి ఆరు అడుగులు వేడల్పు ఉందండి ఇంకా ఇంటి బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మోటార్కి కట్టుతున్నారండి ఇంకా మనకి ఇంటికి భీమవరం మున్సిపల్ వాటర్ ఉందండి మున్సిపాలిటీ వాటర్ అలాగే బోర్ వాటర్ ఉందండి వాటర్కి ఇబ్బంది ఏమీ లేదండి ఇది సందనమాట అండి వెనకాల కూడా మనకి బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ బాత్రూమ్ కూడా పెద్ద పెద్ద బాత్రూమ్ వచ్చిందండి టైల్స్ కూడా బాగున్నాయి హాల్లో సీలింగ్ మాత్రం జిల్ జిల్ అంటుందండి అంటే మన ఫోన్లో అంటుందన్నమాట రియల్గా అందో మామూలుగానే ఉంటుంది కలరు మన ఫోన్లో తీస్తున్నప్పుడు లైటింగ్ అలా రిఫ్లెక్షన్ వస్తుంది ఇంకా మేడపైకి వెళ్ళిపోదామండి అండి మెట్లు కూడా ఫ్రీగా ఉన్నాయండి మెట్లు పైన డోర్ పెట్టారు అలాగే రేక్ వేసారనమాట అంటే ఫ్యూచర్లో మీకు పైన ఇంకో స్టే స్టేర్ వేసుకుంటే ఆ రేకులు తీసేసుకోవచ్చండి స్లాప్ వేయలేదండి మన ఫ్యూచర్లో మళ్ళీ బాగా ఎంత పెద్ద ప్రాసెస్ అవుతుంది చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయండి చుట్టూ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయండి గారు ఈ బిల్డింగు యాభై ఆరు లక్షలు చెప్తున్నారండి గారు ఈ బిల్డింగ్ రేట్ అండి యాభై ఆరు లక్షలు అండి పైన చూసారా రేకేసారనమాట వర్షం నీళ్ళు ఇంకా రావు అనమాట లోపలికి ఇటు పక్కన ట్యాంక్ డబ్బా పెడతారనమాట అండి ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా ఉందండి మనకి అలాగే వాటర్ పైప్ లైన్ కూడా ఉందండి డ్రైనేజీ సిస్టమ్ ఉందండి మనం స్నానం చేసి వంటకి వంట సామానం కడిగిన అన్నీ వెళ్ళిపోతాయి ఫ్రీగా అలాగే వానర్ గారు ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేసి మనకు అప్పు చెప్తా అన్నారండి రోడ్డు డ్రైనేజీ పైప్ కలెక్షన్ కలిపి మీకు అండి మనకి లోన్ అండి ఇది ఈ బిల్డింగ్కి ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల వరకు లోన్ వస్తుందండి ఈ బిల్డింగు భీమవరం వన్ టౌను మన గునుపూడి అంటే ల్యాండ్ మార్క్ చెప్తున్నాను గునుపూడి దగ్గరలో ఉందండి ఈ బిల్డింగు వన్ టౌన్లో ఉంది అలాగే ఈ బిల్డింగ్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి అంటే పడమర ఫేసింగ్ ఉందండి ఇంటి ముందు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు ఉందండి అలాగే ఈ బిల్డింగు నూట ముప్పై గజాల్లో ఉందండి అంటే రెండు సెంటుల్లో నరండి రెండున్నరలో ఉంది ఈ బిల్డింగు మనకి వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉందండి ఇంకా బిల్డింగ్ వివరాలు అన్నీ చెప్పేసాను మీకు ల్యాండ్ మార్క్ కూడా గునుపూడి మన శివాలయం గుడి దగ్గరలో ఉందండి ఇది మీకు ఎవరికైనా బిల్డింగ్ చూడాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి సంప్రదించండి తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి అలాగే మీ ప్రాపర్టీ ఏది అమ్మాలన్నా మన ఛానల్ని సంప్రదించండి మనం యాడ్స్ చేస్తున్నాం ప్రమోట్ చేస్తున్నాం మీరు వీడియో తీసి మనకు పంపించిన మన ఛానల్లో మీ ప్రాపర్టీని సేల్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం ఎక్కడైనా తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మీరు ఏ ఊరు వారైనా మనకు వీడియో తీసి మన గోదావరి దోస్ నెంబర్కి పంపించండి మేము ఇలాగ దానికి వాయిస్ ఇచ్చి ఆ వీడియోని మన సోషల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుందండి ఓకే అండి ఇన్ని రోజులు ఒక నెల రోజుల నుంచి వీడియో పెట్టకపోయినా మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా కంటిన్యూ కంటిన్యూగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్